సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుబ్బాడిలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకుడు చాడ శ్రీనివాసరెడ్డి సమక్షంలో సుమారు 50 మంది కాంగ్రెస్ టిఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. బీజేపీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చాడ శ్రీనివాసరెడ్డి వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చాడ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతం వలస పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతమని స్థానికేతర ఎమ్మెల్యే చేతగానితనంతో నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమైందన్నారు. గుబ్బడకు సర్పంచ్ అయితే ప్రేమ ఉంటది, రోడ్లో నీళ్ళు మంచి నీళ్ళు ఉప్పు నీళ్ళు సావో సముద్రతో ఏదన్నా అయితే వస్తా అంటాడు పోతా అంటాడు. మన సార్ తోటి అయితేదా, సార్ హుజరాబాదే మన హుజరాబాదే, ఎక్కడి నుంచి అయితే? దీన్నే నేను ఆత్మగౌరవ పోరాటం అన్నా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ రకంగానైతే ఆంధ్ర వలసవాదుల మీద మనం పోరాటం చేసినామో ఈరోజు ఈ వలసవాదుల మీద మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదు. మనకు తెలుసు గౌరవేలి రిజర్వాయర్ యొక్క బాధితుల మీద ఏ రకంగా ఉక్కు పాదం మోపించిండో మనందరికి కూడా తెలుసు. అదొక భాగమైతే ఈ రోజు వరకు కూడా మన యొక్క శాసనసభ్యుల వారు ఎక్కడ ఎప్పుడు తిరుగుతాడంటే మీకు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు తిరుగుతాడు? కళ్యాణ లక్ష్మి చెక్కును, ఆరోగ్యశ్రీ అవి ఆ చెక్కులు పట్టుకొని వస్తాడు. ఇంకా నెక్స్ట్ వచ్చే నెల నుంచి ఇంటింటికి బియ్యం కూడా ఇస్తాడు వచ్చి. నెక్స్ట్ పథకం ఎందుకంటే ఏం చేసేది లేదు, ఏం చేయాలనేటువంటి ఆలోచన లేదు, ఏం తీసుకొద్దామనేటువంటి ఆలోచన లేదు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామనేటువంటి దృక్కోణం లేదు. దృక్కోణం లేని కారణంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నాడు. కాబట్టి నేను ఈ సందర్భంగా అనేక మంది యువకులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మన ప్రాంతం వెనుకకు నెట్టి వేయబడ్డ ప్రాంతం. మనకు వెనుకకున్న ప్రాంతం కాదు, మనం వెనుకకు నెట్టి వేయబడ్డటువంటి ప్రాంతం. వలస పాలకులచే ఏ రకంగానైతే ఆ రోజు వెనుకకు నెట్టి వేయబడ్డాము, ఈ రోజు ఈ వలస పాలకులతోటి మనం వెనుకకు నెట్టి వేయబడ. తాబేదారులు ఉంటారు ప్రతి మండలంలో, తాబేదారులు ఉంటారు మీ అక్కనపేట మండలంలో. ఎవరు తాబేదారులు ఉన్నారో మీకు తెలుసు. సార్ కన్నా ముందు ఆ సార్లను కలవాలి. ఆ సార్లే సగ చెప్తారు, సదిరి చెప్తారు. మనకున్న సమస్యలను సారు చెప్పనియరు, ఎందుకంటే సారు వినడు కాబట్టి చెప్పనియరు. పాపం వీళ్ళ తప్పు కాదు, సారు వినడు కాబట్టి, సారు సమస్యలకు పరిష్కారం మార్గం ఎన్నుకున్నాడు కాబట్టి. మన తాతలు నైజాం మీద పోరాటం చేసింది, మన నాయనలు తెలంగాణ రాష్ట్ర పోరాటం కోసం చేసి, మనం దేనికోసం పోరాటం చేయాలి? తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవ పోరాటం కోసం మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం. ఈ బాధ్యత మన భూస్కంధాల మీద ఉన్నది. కాబట్టి యువతకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆదర్శవంతంగా ఇవాళ గుబ్బడిలో ఇంతమంది యువకులు మీరు భారతీయ జనతా పార్టీలో హుస్నాబాద్ నియోజకవర్గంలో కాషాయ జెండాను రెపరెపలు ఆడించాలా. ఈ కళ్ళతోటి కాషాయ జెండ రెపరెపలు ఆడుతుంటే చూడాలనేటువంటి కాంక్ష కోరికతోటి మీరు గుబ్బడిలో ఏ రకంగా అయితే బీజేపీలో చేరినారో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీ మిత్రులకు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నది. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా రేపు తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏం చేసినా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నది. ఆ సమయంలో హుస్నాబాద్ ప్రాంతంలో కూడా మన పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడే మన ప్రాంతం బాగుపడుతుంది, మన ప్రాంతాన్ని బాగుపరచుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది.